సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ మా రాచకొండ పోలీస్ కమిషనరేట్ తరఫున శుభాకాంక్షలు. ఈ సంవత్సర సంక్రాంతి సందర్భంగా ఎవరెవరు బయట వెళ్తున్నారు, ఇంట్లో ఎవరు ఉండదు ఆ పరిస్థితిలో పక్క అది, దానికి సమాచారం మీరు మా లోకల్ పోలీస్ స్టేషన్కి ఇవ్వాలి. మీ అడ్రస్, ఎన్ని రోజులు బయట వెళ్తున్నారు అది చెప్తే ఆ సెక్టర్లో ఉన్న ఎస్ఐ అక్కడ ఉన్న పెట్రోల్ మొబైల్ బ్లూ కోడ్ పక్క అది పెట్రోలింగ్లో వీళ్ళు కవర్ చేస్తారు. తర్వాత మెయిన్లీ మీ ఇంట్లో ఉన్న విలువైన సామాన్లు, దాంట్లో బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, ఈ క్యాష్ నగదు ఉండొచ్చు, అన్నీ అది మీరు బ్యాంక్లో సేఫ్గా లాకర్లో పెట్టుకోండి. తర్వాత మీ ఇంట్లో ఉన్న డోర్స్ విండోస్ అది జాగ్రత్త మీరు ప్రాపర్గా అది లాక్ చేయండి. తర్వాత సీసీటీవీ కెమెరా పనిచేస్తున్నా లేదా అది కనుక్కోండి. వాచ్మెన్కి కూడా చెప్పాలా, మీ చుట్టాలు తర్వాత పక్క ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళని కూడా మీ ఇంటి మీద నిఘా పెట్టాలని పక్క చెప్పాలా. మా శాఖ తరఫున ఈ పీరియడ్లో ఎవరైనా బయట గ్యాంగ్స్ కావచ్చు, జైలు నుంచి మధ్యలో రిలీజ్ అయిన నేరస్తులు కావచ్చు, పాత నేరస్తులు కావచ్చు, ఎవరెవరు ఉన్నారు వాళ్ళ మీద చాలా పకడ్బందీగా మనం చర్య తీసుకుంటున్నారు. ఈ బ్యాబిలాన్ డివైసెస్తో వాళ్ళని చెక్ చేస్తున్నారు. తర్వాత కోఆర్డినేట్ సెర్చ్, అదే ఎక్కువ కోఆర్డినేట్ సెర్చ్ మనం చేస్తున్నారు. ప్రతి ఏరియాలో మనం ప్లాన్ చేయడం జరిగినాయి. ఎలక్షన్ కూడా పండగ కూడా ఉంది కాబట్టి అది మా తనకి కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ పీరియడ్లో. సో బేసికలీ ప్రజలు పోలీసులు ఇద్దరు కలిసి ఈ పీరియడ్లో ఈ నేర నియంత్రణ కోసం పక్కాది మనం ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ మరొకసారి మా కమిషనరేట్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.